క్యాథలిక్ చర్చ్ మాజీ పోపు బెనడిక్ట్ సిక్స్టీన్ కన్ను మూసారు కొంతకాలంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తొంభై ఐదేళ్ల బెనడిక్ట్ ఈ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచినట్లు వాటికన్ ప్రతినిధి వెల్లడించారు వాటికన్ల మతాధిపతి పోపు బెనడిక్టు రెండు వేల పదమూడులో రాజీనామా చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు ఆరు వందల ఏళ్లలో పోపు పదవిని త్యజించిన తొలి వ్యక్తిగా బెనడిక్టు నిలిచారు రాజీనామా అనంతరం ఆయన వాటికన్ గ్రౌండ్స్ కాన్వెంట్ లోనే నివసిస్తున్నారు ఆయన తర్వాత ఫ్రాన్సిస్ ఆ పదవిని చేపట్టారు బెనడిక్టు అంత ప్రక్రియలు పోపు ప్రావిన్స్ అధ్యక్షతన వాటికంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది బెనడిక్టు మరణం పట్ల భారత ప్రధాని మోదీతో సహా ప్రపంచ నేతలు సంతాపం తెలియజేస్తున్నారు తన జీవితమంతా చర్చికి క్రీస్తు బోధనలకు అంకితం చేసిన పోపు బెనడిక్టు మరణం బాధాకరమని మోదీ ట్వీట్ చేశారు ప్రపంచం కాథలిక్ చర్చి యొక్క నిర్మాణాత్మక వ్యక్తిని పోరాట వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లు జర్మనీ ఛాన్సలర్ వోలాఫ్ షోల్డ్ విచారం వ్యక్తం చేశారు ప్రజలు ఆయనను పోపుగానే కాకుండా వినయపూర్వకమైన వ్యక్తిగా గుర్తుంచుకుంటారని బెవేరియా